ఆపద మృక్కులవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది నారాయణ స్వామి మహిమల గరిమల కొండ తిరుమలపై వేంచేసియున్నారు. నిత్యము జరిగే ఉత్సవాలలో కళ్యాణోత్సవం అత్యంత కమనీయమైనది, కామితార్థప్రదమైనది కూడా. అంటే భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటిది. జగదానందకారకుడైన ఆ జగత్ప్రభుని కళ్యాణం లోక కళ్యాణమే, సందేహమే లేదు. జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం కారయేత్ అని ఆగమశాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అన్నమాచార్యుల వారు కూడా శ్రీ వెంకటేశ్వరుని కలమేలు మంగకును దైవికపు పెండ్లి ముహూర్తము నేడు, శ్రీవారి వైభవం ఆధారంగానే సామెత పుట్టింది కూడా, నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి అద్భుతమైనటువంటి శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం సమస్తమైనటువంటి పాపాలను నశింపచేస్తుంది. ఈ కళ్యాణోత్సవంలో దంపతులుగా కూర్చున్నవారు గాని చూసేవారు గాని సమస్తమైన పాపములను పోగొట్టుకొని సంతానాభివృద్ధిని పొందుతారు. లోక కళ్యాణదాయకమైన శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం ప్రారంభంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచనం జరుగుతుంది. ఈ విశ్వక్సేన పూజ శుభారంభంగా ఆగమశాస్త్రం అభివర్ణించింది. పుణ్యాహ వాచనం శుద్ధిని కలిగింపచేసి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టేటువంటి ప్రక్రియ. అటువంటి శుభారంభాన్ని ఈ కళ్యాణోత్సవ ప్రారంభంలో వీక్షిద్దాం, తరిద్దాం. పవిత్రాడ బ్రాహ్మకుడ వెదత దాక్ ద్వాకర గుమ్మలైతే వెదత శాక్ దేవమంద్ర బ్రహ్మదాను వాభ్యాన వెదత 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 ఇద అమ్రమమనే హే వైసుదేవ ఉడదే దేవియగ దేశ ముఖే సభ వెదత హద యవలన సభాధ్యాడు వయక సౌదై ఇడ వై స్వర స్వర వాబరాద వాద ప్రాణాన శురవ యవో దేవ హృదయ పై ధావ్యా భే రదావరే గే వాబరద మృగద్వత్ర వస్తు హేట ద వెళక లేద క్రే ప్రాగవ యర దేవ అవరద యరవ దివ్యంగద తేర దివ్యాడ బ్రహ్మణ దంబ్రమణే పా వాడే హృదయదే వసం బ్రహ్మ పెదర సుదే ధరం దప్పదాధకం పా వాడే సుసేరే సుదగాగ దత్తదాహణ వసం బ్రహ్మ బ్రాహ్మణే సుదం బ్రహ్మ ఎర దేవ పవిత్రాడ ఆత్మను ధేర ధరాడ భవాణ్య ప్రంద ప్రజాపత్యం పవిత్ర సదాద్యం ధన బ్రహ్మదా వయం బోధంద సునేకమాపరాధో సోమ స్వస్యావణ సవేశ శివరాజా ప్రణామ ప్రణాదవాం జదవేద మర్జింద్యాపరాధో తత్సంధ్య రావణ గాధం మిగ్గాజ గాధం మిగ్గవదే దేవే స్వస్థరతుల తర్మాన హే ఓనన్నోస్తుపదే సంజపదే ఓం దాం దశాం దశాం దహే ప్రాచాం దేవార్ధమాజం దాం దక్షిణాయాం దేవదాహ పుత్రవాజం దాం ప్రదేచావా పదవాన్ ఉదేచాం దశావా ఉదేహరుత్రమాజం దాం ఓర్దాయాం దేక సంవత్సర ఏకవదా దోదరాదే నాగేభ్య మార్జయం దాం వాతోర్పదే ప్రతిదారే కస్వాంస వేసోరవే ఓపవారహ ఎత్తే మహే ప్రధన్నోయ స్వసమ్మే దుర్ధవదే సంజగప్పదే ఆగమనాయ సర్వోపచారా.
श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद श्रीनिवासमूर्ति कल्याण महोत्सव में विश्वक्सेन पूज पुण्याहवाचन आगम शास्त्रोक्त निर्वर्तिंचारु श्रीनिवासमूर्ति की आदि नारायण स्वामी की सेनाधिपति अगर विश्वक्सेन विश्वक्सेन सकल विबुध प्रौढ़ सैन्याधिनाथम अनी श्लोक याज्ञिक स्वामुलु वर्णिंचिनट्लुगाने विश्वक्सेनुडु समस्तमैन सेनाधिपतिगा समस्त सैन्यानि नडिपिंचेटुवंटि वाडुगा श्रीमन्नारायण मूर्ति अनुग्रहानि पोंदिनवाडु विघ्नांधकार सूर्याय विश्वक्सेनायते नमः अनि वर्णिंचारु। अंटे विघ्नालु अने चीकटिकी सूर्युडु वंटि वाडु विश्वक्सेनुडु। స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విఘ్నాలేమి కలుగుతాయి అని సందేహం కలగవచ్చు. స్వామివారి యొక్క కళ్యాణంలో కాదు, స్వామి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి లోకమునకు కలిగేటువంటి శుభముల విషయంలో ఎటువంటి విఘ్నములు కలగకూడదు అని మనం విశ్వసించవలసినటువంటి విశ్వక్సేన పూజ ద్వారా పుణ్యాహవాచనం సమస్తమైనటువంటి శుభకార్యాలలోనూ శుద్ధి కోసము జరిపించేది పుణ్యాహవాచనం. పుణ్యాహవాచనం తరువాత అంకురార్పణ వైఖాన సాగమ శాస్త్రోక్తంగా యాజ్ఞికులు జరిపిస్తున్నారు. అంకురార్పణం ఇది ఐదు పాలికల్ని ఉంచి ఆ పాలికలలో నవధాన్యములను ఉంచి ఆ నవధాన్యములను మానవులు చేసే కర్మలకు ప్రతీకలుగా భావించబడి పూజించబడతాయి. అందుకే అక్కడ పాలికాసు మేదిని మావాహ్య అని మంత్రంలో చెప్పారు. ఆ పాలికలలో భూదేవిని ఆవాహన చేస్తున్నారు కాబట్టి ఆ పాలికలన్నీ భూమికి ప్రతీకలు. ఈ భూమి మీద మానవులు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా సఫలం చేసుకోవాలి అంటే మనము మన కర్మల్ని భగవంతుడికి అర్పణ చేయాలి. అదే పరమ పవిత్రమైన కంకణ పూజ జరిగింది. కంకణం ప్రతిసరం కౌతుకం ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రంలో పలికినవే. కౌతుక ధారణ అని కూడా అంటారు. జనసామాన్యం దీన్నే రక్షాబంధనం అని అంటారు. వీటన్నింటికీ చక్కటి అర్థాలు. ఎందుకు అంటే ఇది కంకణం చేతికి ధరించేటువంటి ఒక అలంకారం. అట్లాగే రక్షాబంధనం దేనికి రక్షణ అంటే చేసే కార్యక్రమానికి రక్షణ. ఇది లౌకికమైనటువంటిది. కానీ ఇక్కడ జగత్ప్రభువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కాబట్టి ఆయనకు రక్షణ కాదు, జీవుల్ని రక్షించటానికి ప్రతిజ్ఞ తీసుకుంటున్నట్టుగా రక్షాబంధనం. అలాగే కౌతుక ధారణం, ఇది ఒక విశిష్టమైన ఆగమ శాస్త్రోక్తమైనటువంటి పూజ చేయబడి ధరించబడేటువంటిది. కంకణం కాని ప్రతిసరం కాని కౌతుకం కాని అంటే ఈ కంకణమునందు నాగదేవతను అంటే అనంతుణ్ణి ఆవాహన చేసి ఆ అనంతుణ్ణి హస్తమునకు ధరించేటువంటి ప్రక్రియ. అనంతుడు స్వామివారికి పరమభక్తుడు భాగవతుడు సేవకుడు.
అంతేకాదు సమస్త భూలోకాలను కూడా ఒక్క భూలోకం ఏమిటి భూలోకం భవర్లోకం సువర్లోకం మొదలైనటువంటి సమస్త లోకాలను కూడా తన పడగలపైన మోయగలిగిన పాటవం కలిగినటువంటి వాడు అనంతుడు స్వామివారి సేవలో నిరంతరము పవిత్రుడై ధన్యుడవుతున్నవాడు సేవక లక్షణం కలిగినటువంటి వాడు అందుకే ఇక్కడ కౌతుకమునందు అంటే రక్షాబంధనంలో రక్షాసూత్రంలో కంకణంలో అనంతుణ్ణి ఆవాహన చేసి రక్షణ చేసేటువంటి ఒక బాధ్యతను స్వామివారే అప్పగించారు అందుకే అటువంటి కంకణ పూజ జరుపుతూ స్వస్తి సూక్తం కూడా పఠించారు అంటే స్వస్తి కలగాలి శుభము జరగాలి అని స్వస్తిదా విశ్వస్పతి అనేటువంటి ఒక మంత్రంతో స్వస్తి సూక్తంలో సమస్తమైనటువంటి జీవకోటికి శుభము జరగాలి జగద్రక్షకత్వం సహజంగా కలిగినటువంటి వాడు పరమాత్మ పరమాత్మ లక్షణంగా జగద్రక్షకత్వాన్ని వాల్మీకి రామాయణంలో అభివర్ణించారు శ్రీరామచంద్రమూర్తి స్వభావ వర్ణనలో రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః కళ్యాణ శ్రీనివాసుని దక్షిణ హస్తానికి ఉభయ దేవేరులకు వామహస్తములకు అంటే ఎడమచేతులకు కంకణధారణ జరిపించటం ఆచారం అమ్మవారిని వర్ణిస్తూ వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం అని ఎందుకన్నారు అంటే వాత్సల్యము అనేది ప్రధానమైనటువంటి లక్షణం మాతృత్వానికి అందుకే జగద్రక్షకత్వం అనే ఒక పరమాద్భుత గుణ శోభితులైనటువంటి కళ్యాణ శ్రీనివాసమూర్తి ఉభయ దేవేరులు ఈ కళ్యాణ మహోత్సవంలో కంకణ ధారణ జరిపించుకుని సమస్త భక్తకోటిని మేమే రక్షిస్తాము అని ప్రకటించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి శుభోదర్కమైనటువంటి కళ్యాణ కార్యక్రమంలో కంకణ ధారణ పరమాద్భుతమైనది. కంకణ ధారణ ఇలా జరిగే ఈ కళ్యాణ కార్యక్రమం పరంపరలో అగ్ని ప్రతిష్టాపన ఒక ప్రధానమైన అంశం. అగ్నిర్వై దేవానాం అవమహ, దేవతలలో చివరివాడు కనిష్ఠుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడి నుండి దేవతలందరికీ కూడా ప్రీతిని సమకూర్చాలి అని శాస్త్రం చెబుతోంది. అందుకే అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా శ్రీనివాసమూర్తి కళ్యాణానికి సమస్త దేవతా ప్రీతిని జరిపించే క్రమం. మనమందరము ఆ అగ్నిదేవుణ్ణి ఇప్పుడు దర్శిద్దాం. అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. ్రహ్మాధీనా సమర్పయామే సోమాధీరం సోమార్మందోమా వీరం
साधन पै ओम स्व बाबा यावे ओम अज्ञंग बाबा यावे ओम अंध बाबा यावे ओम भोर भो स्व चंद्र बाबा यावे स्वामाधि राम यावे अवधाग्र प्रक्षाच्यट स्वबोधि विट्टवेर महावट स्वबोधे दक्षिणा विट्ट स्वबोधे उत्तर उदय चवट स्वबोधे पश्चिम सुदत्ता देव विट्ट स्वबोधे भरत कोचा नला विट्ट बाबा यमे महाट विट्ट बाबा सर्व विहार बाबा यमे हृदादे कृदादे दरवाधे धरणाधे वाड़पत देव अभ्य सुंदर स्वा पृथ्वी वा ग्रहेशामे प्रणपणे स्वामी जमाल वास मच्चे अपने यज्ञ देवता पर तो लागे से विटे मानोस्तो सपेड़ा है ओम ब्रोक्ष स्वप्न स्वामी जमाल वास मच्चे सपेड़ा है ओम ब्रोक्ष ओवो मूलाग्राभ्यार्थय భారత దేశంలో ఏ వైదిక క్రియ జరిగినా వేదోక్తంగా అగ్ని ప్రతిష్ఠాపన చేసి అగ్ని సాక్షికంగా జరపటం అనేది భారతీయుల యొక్క ఒక గొప్ప సంప్రదాయం.
अलागे विवाह संस्कार अग्नि प्रतिष्ठापन जरिगि అగ్నిసాక్షికంగా జరపటం కూడా ఒక మంచి సంప్రదాయం. శ్రీనివాసమూర్తి కళ్యాణ మహోత్సవంలో వైఖానస ఆగమ శాస్త్రం పలికినటువంటి క్రమంలో అతోదేవాది మంత్రాలతో అగ్నియందు ఆహుతులు ఉంచి అగ్ని భట్టారకుణ్ణి సంతృప్తిపరచటం అనేది జరుగుతుంది. అగ్ని ప్రతిష్టాపనలో సమస్తమైనటువంటి దేవతామూర్తుల్ని ఆవాహన చేయటం, ఆహ్వానించటం, సమస్త దేవతా సంప్రీతి జరిపించటం ఇక్కడ పరమోద్దేశ్యం. వైవాహిక హోమం తరువాత కన్యావరణ కార్యక్రమం క్రమంలో స్వామివారిని తోడ్కొని వచ్చి వరుడుగా ఆసీనుల్ని చేసి వారికి విశేష పూజ సల్పటం ముందే దాన్నే మనం వరపూజ అంటాం. ఈ విశేష పూజలో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని మంత్రములు చెప్పినట్లుగా ఒక రాజాధిరాజు అయిన వాడికి ఎన్ని ఉపచారములైతే ఉంటాయో రాజోపచారములు వాటన్నింటినీ జరిపిస్తారు. దర్పణం, చామరం, ఛత్రం, వ్యజనం, తురంగకం, నృత్యం, గేయం చ వాద్యం చ వైష్ణవం మంత్రము చరణ్ అని చెబుతున్నారు. అంటే రాజోపచారాలుగా అద్దం పట్టాలి, దర్పణం, చామరములు వీచాలి, అలాగే రాజలాంఛనమైనటువంటి శ్వేత ఛత్రాన్ని పట్టాలి, తురంగకం అశ్వాన్ని, శ్రేష్టమైన అశ్వాన్ని నిలపాలి, నృత్యం, గేయం, వాద్యం ఇవన్నీ కూడా రాజోపచారాలు. ఈ రాజోపచారాలన్నీ నిర్వర్తిస్తారు షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నమాచార్యుల వారు పలికినట్లుగా రాజాధిరాజైనటువంటి వాడు వరుడుగా కళ్యాణ శ్రీనివాసమూర్తి నిలిచారు. అటువంటి శ్రీనివాసమూర్తికి సకలోపచారం నిర్వర్తించి వరపూజ చేసి శ్రీనివాసమూర్తికి ఉభయ దేవేరులకు నడుమ తెర నుంచి మంగళకరములైన శ్లోకాలను పఠించటం ఒక మధురమైన సన్నివేశం. ఎందుకు అంటే మూల ప్రకృతి అమ్మవారులు, స్వామివారు పురుషోత్తముడు. ప్రకృతి మాయాస్వరూపిణి. మాయా తొలగిపోతే అప్పుడు ప్రకృతి తత్వం పురుషునితో కలిసి ప్రకృతి పురుష యోగమవుతుంది. ఆ ప్రకృతి పురుష యోగమే ఇటు ఉభయ దేవేరులు పురుషోత్తముడైన శ్రీనివాసమూర్తితో కళ్యాణ యోగాన్ని పొందటం. దానికి చక్కని మధుర సన్నివేశమే ఈ యవనిక అనేటువంటి భాగం. దాన్నే తెరసెల్లా అని అంటారు. కళ్యాణ ఘట్టంలో ఆయనకు నూతన వస్త్రములు సమర్పిస్తారు. అయితే మధుపర్కము అని వీటిని అంటారు. కానీ లోకంలో వరుడుగా వచ్చినటువంటి వానికి సేద తీర్చుటకు పూర్వకాలంలో చక్కగా ఆవు పాలలో ఆవు నెయ్యి వేసి అందులో కాస్త గుడం బెల్లం వేసి దానిలో తేనె వేసి వీటన్నింటినీ కలిపి మధుపర్కం అనే పేరుతో పానీయంగా ఇచ్చేవారు. అటువంటి మధుపర్క సమర్పణ చేసి నూతన వస్త్రాలను సమర్పిస్తారు. ఇది వివాహ కార్యక్రమంలో క్రమం. స్వామివారికి మధుపర్క సమర్పణం, పట్టువస్త్రాల సమర్పణం, అమ్మవారులకు ఉభయ దేవేరులకు పట్టువస్త్రాలను సమర్పించటం ఇవన్నీ కూడా ఆగమ కోవిదులు నిర్వర్తించేటువంటి క్రమాలు. ఈ క్రమంలోనే కన్యాదానం వల్ల కలిగే ప్రయోజనం, తదనంతరం స్వామివారి అమ్మవార్ల గోత్రాలను వినిపించేటువంటి ప్రవరపాఠం, మహాసంకల్పం, చూర్ణిక ఇవన్నీ క్రమక్రమంగా యాజ్ఞికుల ముఖత మనం విందాం, తరిద్దాం. అసింధ్యాభ్రియమాణస్య మహాదులోకస్య మధ్యే పరబ్రహ్మాణాం మణేగోడ బ్రహ్మాండాం జగదమయ వ్యక్త మగధంగార ప్రదీయ తేజావైరాకాశాత్మకైరావృతే అష్టమగధ బ్రహ్మాండమండలే ఆధాయక్మ గౌరవానంద ప్రదవే క్షరసాగరే స్వదద్దేవట్టోపర ప్రక్షితస్య అతల వితల సుతల సాదల మహీతల సప్తపాదాశ్వరణే భూలోక భువర్లోక సువర్లోక పకర్లోక జలోలోక ధమోలోక ఇత్తలోకాఖ్యోత్లోకస్య అదోవాహే మహానాలాయమానస్య
पणिराजेष सहस्र भणावण मंडल मंडदे अष्टदग्दंड हुंडा दंडादंबिदे लोका लोका जलवलयदे लवणलापे पुरवृदे जंबो प्रक्षादत्तार्द्वेपार्द्वेवदे माघेन्द्रादे सत्तगुणराजदे यमगोडा वर्वदादिट्टदे इंद्रप्रहवणलाद्भिगे हरिपुरण किंबरावतारां इंद्रप्रस्थल स्वरगे पंचाशक्वाद विशेल भवंडरे अखंडाद्भिगे जंबोद्भेवे भारतवर्ष भरतखंड दंडखारल्ये प्रतापदक्षेत्रे समभूमत्रेकायाः श्रीवेंकटदिग्भागे कृष्णाकावेर्योर् मध्यप्रदेशे श्री आजवराग क्षेत्रे वेंकटाचले दशपूर्वेषां दशावरेषां तद्वंश्यानां पुत्राणां नरकाल वित्तेरे आवाद प्रभाद संवाद वैकुंठाकुलगणं स्वरप्य सामिप्य सायुज्य पदवाक्रवाद्यर्थं श्री लक्ष्मीनारायण प्रेत्यर्थं सदल्लक्र प्रवारावे दिव्य वैदिक विदारण है नानाविध शास्त्रोक्त मार्गल है वेदोक्त मार्गल है विकासोक्त प्रकार है मरेजक्त प्रकार है यमार्थ कन्यादान वाला प्राप्त कन्यादानंगार यशे अस्य सेवदाज नारायणस्य अनेक कोट ब्रह्मांड नायकस्य अनलगल्लाडगल गांभीरस्य दिव्यमंगल विग्रहस्य शंकरदा पद्मांगद कोट सूर्य प्रकाशस्य श्रीमद वैकुंठनायकस्य श्रीमद्वैखारदागमाक्त प्रकारेण आंगीर्द भारतपत्त भारद्वाज त्रयाण प्रधानमद भारद्वाज गोत्रोद्भवस्य पंचमद वेद प्रवर्तमानस्य परत्वावसावदारस्य भगवद प्रवाददेवस्य श्री महाविष्णो परब्रह्मणोण प्रे आंगीर्द भारतपत्त भारद्वाज त्रयाण प्रधानमद भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणबोधस्य मूलप्रदेशिकीयमानस्य गुणत्रयकर्मणाप्यादोदात् उत्पस्थस्थलमा प्रवृत्तमानस्य श्री महाविष्णोः परमादिदेवधर्मणः पौत्राय आङ्गीर्द भारतपत्त भारद्वाज त्रयाढ्य प्रवराणमद भारद्वाज गोत्रोद्भवस्य समस्तदारमादारन्दस्य अक्षावतार प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आधिरारण पुत्राय आंगीर्ण भारतपत भारद्वाज त्रयाढ़ प्रवराणमद भारद्वाज गोत्रोद्भवाय भक्तलाघ परिवाराय किरीटकारकेयोर दिव्यावण भूषिताय प्रबलन पारिजाताय कौस्तवालंकृताय दिव्यपीतांबरराय दिव्यभाल्लोकशोभिताय द्विजावताराय स्वर्णघटवागड रूढ़ाय अजंताद्वैत वल स्वभावराकल्य जोजो वैरत्राकराय अग्रसागाध्यायरो अखिललोक पवित्र गोत्राय श्रवण नक्षत्र मकरनाथो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे पराय योग्य सामादवण सकल वेदाध्यायने भार्गवोत्सव प्रवाल अर्व वैद पंचारय प्रवराणद भार्गवोत्रोद्भव सर्वालंकारवते श्री महाविष्णोः श्रोत्रांगद केयोर भादारविंद श्री महाविष्णोः वक्षस्थल निवासने अतिसौंदर्यवधे आनंद गुणात्मिका इम शबलांगे उत्तरवलयक्षत्रे कन्यारोहो जाता अयोनिजा मृगात्सकल्पदलया
इमां श्रीधवेनां ढें इमां कल्याम वृणीमघे दास्यावे जगत्सवादरवण सकल वेदाध्याय रे कासवत्सारद्रयत्राढ़ प्रवराण वद कासवद गोत्राद्भवे सर्वालंकार वदे श्री महाविट्टो रत्रांगदकेयोरपाधारविंदां श्री महाविट्टो अत्यंत मनोहरे अत्यंत सौंदर्यवदे आनंद गुणात्मिकां श्यामलांगे रवदे नक्षत्रे मिनरासो जातां अयोनिजां कसब प्रजापते संकल्पदायां इमां भुजाभिराम नेम इमां कल्याम मणिमहे दास्यावे कन्या मल्लाघ्रावरोध दास्या विट्टभेदभ्यां ब्रह्मलोकेजगर्ह्य कन्या कुलाग्रहसाध्ये सुधीरायुवेधे त्रिगोहं दक्षामे सर्वहतध्ये विश्वंबर सर्वबोधा दक्षिण सर्वदेवताः इमां कल्याम प्रदास्यावे प्रीणाद कमलापदेहे ఇప్పటిదాకా మహోజ్వలంగా మహాసంకల్ప పాఠం జరిగింది. అంటే మహాసంకల్పాన్ని పఠించారు. దానితో పాటు స్వామివారి అమ్మవార్ల గోత్రములను వర్ణించే ప్రవరలను కూడా వర్ణించి, అమ్మవారి ప్రవర ఏమిటి, గోత్రములేమిటి, స్వామివారి గోత్రములేమిటి మొదలైన అంశాలను తెలియజేయటం జరిగింది. మాంగళ్య పూజ ఇప్పుడు జరుగుతోంది. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, జరగబోయే క్రమాలు, మహాసంకల్పం గురించి మనం కొంత తెలుసుకోవలసి ఉంది. మహాసంకల్పం అంటే ఏమిటి? సంకల్పం అంటే కోరుకోవటం. మహాసంకల్పం అంటే గొప్పగా కోరుకోవటం. దేనిని గురించి గొప్పగా కోరుకుంటున్నాం? భక్తులమైన మనం, లేదా పీటల మీద కూర్చుండే కన్యాదాతలు, ఎవరైనా సరే ఏమిటి గొప్పగా కోరుకోవటం అంటే కన్యాదానము చేయటానికి గొప్పగా కోరుకోవటం. అంటే కన్యాదానం చేయటం అనేదే ఒక గొప్ప సంకల్పం అన్నమాట. ఎందువల్ల దానికి అంత గొప్పదనం వచ్చిందో వర్ణించేదే మహాసంకల్పంలో అంశాలన్నీ. మహాసంకల్పంలో సమస్తమైనటువంటి విశ్వాంతరాళాన్ని వర్ణించారు. విశ్వంలో భూమి ఎక్కడ ఉంది, భూమి యొక్క కొలత ఏమిటి, భూమండలంలో నదులు, నదాలు, పర్వతాలు, అనేకమైన ప్రాంతాలు వర్ణించి, మనం ఎక్కడ ఉన్నామో వర్ణించి, ఇటువంటి ప్రాంతంలో ఈ సమయంలో అనంతమైన కాలంలో మనం ఏ బిందువు దగ్గర ఉన్నామో ఆ సమయాన్ని నిర్దేశించి, ఇటువంటి సుముహూర్త సమయంలో నేను కన్యాదానం చేస్తున్నాను అని సంకల్పించటం. ఎటువంటి కన్యాదానం అది? ఎంతో గొప్ప పుణ్యరాశుల్ని సంపాదించి పెట్టేది కన్యాదానం. ఎంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అంటే, సూర్యమండలం దాకా నువ్వుల్ని రాసులుగా పోసి, ఆ నువ్వు ఒక్కొక్క గింజను మళ్ళీ తిరిగి కుప్పలుగా పోస్తే ఎంత కాలం పడుతుందో, అంతకాలం వరకు తనకి ముందు తండ్రికి సంబంధించిన 10 తరాలు, తన తల్లి తరఫు 10 తరాలు తనతో కలిపి ఏకవింశతి అంటే 21 తరాలు బ్రహ్మలోకంలో ఉండేటువంటి గొప్ప పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది కన్యాదానం. మహాసంకల్పం తరువాత మాంగళ్య పూజను జరుపుతున్నారు. అస్మిన్ గ్రామే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం మాంగళ్య పూజాం కరిష్యే. ఇది అక్కడ సంకల్పం. అంటే ఈ గ్రామంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది స్త్రీలైతే ఉన్నారో వారందరికీ జన్మజన్మలకు సువాసిని జన్మ కలగాలి అని సంకల్పించి మాంగళ్య సూత్ర పూజ జరిగింది. అమ్మవారికి ధరింపజేసేటువంటి మాంగళ్య సూత్రము యొక్క ఫలితం ఎంత గొప్పదంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త స్త్రీలకు కూడా ముత్తైదువతనాన్ని ప్రసాదించేంత మహిమాన్వితమైనది.
ఈ వివాహ కార్యక్రమంలో మనకి మాంగళ్య ధారణ ఉభయ దేవేరుల గళసీమలలో అలంకరించి మాంగళ్య తంతునానేనా లోక రక్షణ హేతునా అని చెబుతారు. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా సమస్తమైన లోకాలకు రక్షించటానికి ఆధారమైనటువంటిది ఈ మాంగళ్య సూత్రం. అటువంటి మాంగళ్య సూత్రాన్ని ఉభయ దేవేరులకు ధరింపజేస్తారు, స్వామివారికి చూపించి దానిని యాజ్ఞిక స్వాములు ఉభయ దేవేరులకు సమర్పిస్తారు. ఈ క్రమము సమస్త భక్తులకు శ్రేయోదాయకం. అటువంటి మహోజ్వలమైన మనోజ్ఞమైన మధురమైన సన్నివేశాన్ని మనం కను శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిశం. తల్లోనే లీనమైపోతుంది, అదే పూర్ణాహుతి యొక్క పరమార్థం. ఈ సమస్తమైన జీవకోటి పరమాత్మయందు లీనము కావటమే, అదే పూర్ణాహుతి యొక్క పరమార్థంగా ఇక్కడ కూడా పూర్ణాహుతితో పరమాత్మను సమస్తమైన జీవులు కూడా పరమాత్మ పరంధామ మేము నీ ప్రతిబింబములము అని తెలుపుకోవటం కోసమే. అటువంటి పూర్ణాహుతితో శ్రీనివాస కళ్యాణానికి భక్తకోటి శ్రీవారి అనుగ్రహాన్ని పొందినట్లే. పూర్ణాహుతి యొక్క ఫలితాన్ని సమస్త భక్తజులు సమస్త భాగవతులు పొందెదరుగాక, ధన్యులు అయ్యదరుగాక. శ్రీ శ్రీనివాస గోవింద లాజానవపందే దేర్గాయ రత్తమే పదే
श्रेदं तां यदयो मम स्वाहा इमाल्लाजानावपावे समर्द्यकरणां मम तुभ्यं जसन्ननां तदग्नरणमण्डतां यल्लार्बभ्रोधेग्नो लाजानावपन्दे देर्घायरत्तमे पदे रेधन्तां यदयो मम स्वाहा ओं भो स्वाहां वस्वाहां भर्भव स्वस्वाहा अतिधर्म गतदेव सप्रदावे सर्वप्रायश्चार्थ उदोदवटं कृषे अतिधर्म नस्वा हृदर्म स्वा हृदर्म नस्वा देवदवधप्रसवा ओं मता देवाबन्दराजता वट्टर्वजक्रमे पृथिव्या सत्तदावे स्वाहाजवट्टवजक्मे त्रोर्ध्वाद्रये स्वाहा त्रिवदावजकोट्टोर्गवदभ्यः प्राच्यां दक्षिणायाम पश्चिम दक्षिणमदे दक्षिणावटमदे उत्तरदावट सदमधे सर्वान् प्रदोक्ष्य ग्रन्थं सज्जाद्यत्रोक्ष्य अद्यत्रोक्ष्य आप्यायं दामावृदामृतरङ्गतः सुदानावट्टवेरय स्वाहा शुद्ध्यन्तां सुवदनां शुद्ध्यन्तां देवसदनां बोधिपर्वतमोद्धाग्रवारित्या बोधे पादे रमदे नित्य सर्वज्ञ कृतमग्नेर मारवे बोधे आदित्य स्वामो नमः त्रयायुधं जमदग्ने कश्यपस्य त्रयायुधं ये देवानां त्रयायुधं धर्मेस्तु त्रयायुधं देवगायताय सताय भलाय सदन जवच्चभे त्रयायुधं अभवत्ताम अभवत्तार्व अज्ञातदाद्राम हिरण्यकृत यावत्सुत वरस्सत्वादे देरः उदये मदा तारण्य सकृदनुदाभो धनैदाद्रः वो अच्छा भेदरत्वा एक्या पदरत्वा भालगवाक्ने ध्यातवेद है
भगवान आयर माध्यमा प्रकृत स्वभाव नारायणावे पूर्णाहुति फलितं होमशेषमैन भस्मं पूर्णाहुति परिपूर्ण फलान्नि भस्मंगा स्वामीवारी नुदुटन उभय देवेरुल फालभागान अलंकरिंचटं ఒక పరమార్థాన్ని సూచిస్తుంది. ఈ సమస్తమైన హోమానికి ఫలభోక్త ఎవరు అంటే పరమాత్మ. తాను హోమఫలాన్ని స్వీకరించిన తరువాత భక్తులు భాగవతులు పరమాత్మ అనుగ్రహంగా ధరిస్తారు. వారణమాయిరం అనేటువంటిది 10 పాశురాలు కలిగిన ఒక ప్రబంధం, గోదాదేవి అనుగ్రహించిన దివ్య ప్రబంధం. అమ్మవారికి స్వప్నంలో కనిపించినది తన చెలికత్తెలతో వివరించింది ఆమె. కళ్యాణ గుణ కమనీయుడైన గోవిందుడు భద్ర గజమెక్కి 1000 ఏనుగులు తన వెంటరాగా బంగారు కలశాలతో పడతులు ముందు నడుస్తూ ఉండగా పెండ్లి కొడుకై శ్రీరంగనాథుడు నడుస్తున్నాడని ప్రారంభించింది ఆమె. వారణం అంటే సంస్కృతంలో భద్ర గజం, మాయిరం అంటే 1000 అనర్థం. ఈ రెండు పదాలను కలిపి వారణమాయిరం అని ఈ ప్రబంధానికి పెట్టింది. ఆ స్వప్నం సమస్తమైన జీవులకు కళ్యాణప్రదం. అందుకే ఈ ప్రబంధం పఠిస్తూ ఉండగా కొబ్బరికాయలతో బంతులాట జరపటం సదాచారం. పుష్పమాలా పరివర్తనం కళ్యాణంలో ఒక మనోహరమైన సన్నివేశం. స్వామివారి గళసీమను అలంకరించిన పుష్పమాలను ఉభయదేవేరులకు, ఉభయ దేవేరుల పుష్పమాలలను స్వామివారికి సమర్పించటం, ఇలా పుష్పమాల పరివర్తనం. ఉభయ దేవేరులను స్వామివారి పక్కన చేర్చటం ఒక మహోజ్వలమైన మనోజ్ఞమైన సన్నివేశం. ఉభయ దేవేరులతో కూడి స్వామివారు అక్షతలను శుభాక్షతలను శిరస్సులపై చక్కగా ఆరోపించుకోవటం తలంబ్రాల సన్నివేశంగా కనువిందు చేసేది. ఇంత అద్భుతమైన కళ్యాణోత్సవం సమస్త జనులకు ఫలప్రదమైనది. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు Thank you.
తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పెళ్లి కూతురు పతి పెరరే